ఒక సినిమా హిట్ అయిందంటే ఆ చిత్రానికి సీక్వెల్స్ ఎంత కామనో, ఓటీటీ వేదిక పైన సినిమాలకు సిరీస్లకు కూడా సీక్వెల్స్ చాలా కామన్ గా మారాయి. ఈ కోవలోనే ప్రీమణి నటించిన భామ కలాపం మూవీ ఆహా వేదికగా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ఈ సినిమాకి రెండో భాగంగా భామ కలాపం 2 వచ్చింది. ఈ రోజు నుంచి ఆహా ఓటీటీ వేదికగా భామ కలాపం 2 స్ట్రీమింగ్ అవుతుంది. పెళ్లి తర్వాత అవకాశాల విషయంలో మరింత దూసుకుపోతోంది ప్రీమణి. ఒకవైపు సినిమాలతో పాటు బుల్లితెర పైన దూకుడు పెంచింది, మరోవైపు ఓటీటీలోను దూసుకుపోతోంది. రెండేళ్ల క్రితం ఫిబ్రవరిలోనే ఆహా వేదికగా విడుదలైన భామ కలాపం సినిమా మంచి విజయాన్ని సాధించింది. అనుపమ మోహన్ ఓ గృహిణి, యూట్యూబ్ లో వంటల ఛానల్ నిర్వహిస్తుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త వంటకాలను చేయడంతో పాటు పక్కింట్లో ఏం జరుగుతుందోనన్న విషయాలను సైతం ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. మరోవైపు కోల్కతా మ్యూజియంలో 200 కోట్ల విలువైన గుడ్డు ఒకటి మాయమవుతుంది. ఆ గుడ్డు వల్ల అనుపమ ఆమె కుటుంబం ఎలా ఇబ్బందుల్లో పడింది, చివరకు ఆ ఆపద నుంచి ఎలా బయటపడింది అన్నది భామ కలాపం కథ. ఇప్పుడు సీక్వెల్ ను ఇంచుమించు అదే కథతో రూపొందించాడు డైరెక్టర్ అభిమన్యు. మొదటి భాగంలో ఆపద నుంచి బయటపడ్డ అనుపమ ఇల్లు మారడంతో పార్ట్ 2 ప్రారంభమవుతుంది. ఇతరుల విషయాలను పట్టించుకోనని భర్తకు మాటిచ్చిన అనుపమ యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో హోటల్ ప్రారంభించడం, హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం జరుగుతుంది. అయితే అంతలోనే కొన్ని అనివార్య పరిణామాలతో మళ్ళీ 1000 కోట్లు విలువ చేసే కోడిపుంజు బొమ్మను దొంగిలించే క్రమంలో అనుపమ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది అన్నది భామ కలాపం 2 కథ. మొదటి భాగం అంతా ఒకే అపార్ట్మెంట్ లో జరిగే మర్డర్ మిస్టరీ కాగా రెండో భాగం స్కేల్ భారీగా పెంచారు. ఈ భాగంలో ప్రీమణి పని మనిషి పాత్రలో శరణ్య ప్రదీప్ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అయింది. వీళ్ళిద్దరూ కలిసి కనిపించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సీక్వెల్లో సీరత్ కపూర్ది కీలక పాత్ర, ఆమె అందం అభినయంతో ఆకట్టుకుంటుంది. ఆంటోనీ లోబో, తాషీర్, సదానందం తమ పాత్రల పరిధి మేరకు నటించారు. బ్రహ్మాజీ అతిథి పాత్రలో సందడి చేశాడు. ప్రశాంత్, ఆర్ విహారీ నేపథ్య సంగీతం, దీపక్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. మొత్తంగా ప్రియమణి నటన, కథలోని ట్విస్టులు, టెక్నికల్ టీం పనితీరు బాగుంది. అక్కడక్కడ కాస్త ల్యాగ్ అవ్వడం, ప్రీ క్లైమాక్స్ ఇంకా బాగా తీర్చిదిద్దుంటే బాగుండేది.